కాకినాడ రూరల్ మండలంలో రానున్న వేసవిలో ఎక్కడా నీటి ఎద్దడి లేకుండా కోట్లాది రూపాయలు వెచ్చించి జలమిషన్ ద్వారా త్రాగునీటిని అందించేందుకు చర్యలు చేపట్టినట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట సప్పవరం గ్రామాలలో 5.76 కోట్లతో నిర్మించనున్న 6 వాటర్ ట్యాంకులు పైప్లైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కురసాల కన్నబాబు శంకుస్థాపన చేశారు. రమణయ్యపేటలోని బాపన్నధర కాలనీ ఆంజనేయ నగర్ కాలనీల్లో 57 లక్షలతో వాటర్ ట్యాంకులు నిర్మిస్తున్నామని, రాయుడుపాలెం వద్ద 2.84 కోట్లతో పైప్లైన్ పనులు చేపడుతున్నామన్నారు. సర్పవరంలో సిట్టి బలిజ వసంతనగర్లో 1.88 కోట్లతో 2 వాటర్ ట్యాంకులు కుళాయిలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మాట్లాడుతూ గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుండి ఎక్కువగా త్రాగునీటికి విజ్ఞాపనలు వచ్చాయని, వీటి పరిష్కారానికి 40 లక్షల రూపాయలతో చేపట్టనున్న పనులు దోహదం చేస్తాయన్నారు. గ్రామాల్లోని శివారు ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా ప్రత్యేకంగా పైప్లైన్లు ఏర్పాటు చేసి పబ్లిక్ ప్రైవేట్ కుళాయిల సదుపాయాలను కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్డిఈ కె శ్రీదేవి, ఏఈ మారుతి రామ్, డిఎల్డిఓ నారాయణమూర్తి, ఎంపీడిఓ శ్రీనివాస్, వైఎస్ఆర్ సిపి నాయకులు గోపిశెట్టి బాబ్జీ, గంజా సత్యబాబు, లింగం రవి, రేఖారెడ్డి, వరప్రసాద్, సర్పవరం నాయకులు పుల్లా చందు, పుల్లా కోటేశ్వరరావు, సర్పంచ్ శీలం చిన్న, ఉప సర్పంచ్ ప్రభాకర్ రావు, భావనారాయణ స్వామి మాజీ చైర్మన్ శ్రీను, పుల్లా చక్రధర్, కుప్పిశెట్టి శివ, ఎంపీటీసీ సభ్యులు గుత్తుల శ్రీను, సారా రాజేష్, మాసారపు సత్యనారాయణ, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్థానికంగా ఎంపీటీసీ సర్పంచ్ గారు, స్థానిక సర్పంచ్